అదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండు, వారు ఆయన ప్రజలై ఉండరు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచి వేయను. దుఃఖము, ఏడ్పు, వేదన ఇక ఉండవు. ప్రకటన 21:3-4 వచనం. క్రొత్త యెరూషలేములో నిత్యుడి సురాజ్యంలో వారిని యెహోవా నిర్దోషిగా ఎంచడు. నిర్గమకాండము 20. Thank you.
క్షణికానందము కొరకై మనసు పరితపించెను క్షణికానందము కొరకై మనసు పరితపించెను ప్రభువా నీ సేవకు బ్రతుకు దూరమాయెను మనసు భారమాయెను క్షణికానందము కొరకై మనసు పరితపించెను మనసు కలుషితమై నీ భక్తులెందరినో అపహసించితి కామము క్రోధముతో మనసు కలుషితమై నీ భక్తులెందరినో అపహసించితి నా నోట నీ ఘననామము వ్యర్థముగా పలుకబడినది నా నోట నీ ఘననామము వ్యర్థముగా పలుకబడినది అయినా నన్ను వీడని క్షమకు సాటి ఏమున్నది క్షణికానందము కొరకై మనసు పరితపించెను క్షణికానందము కొరకై మనసు పరితపించెను సూపుముని మార్గం తెలియజేయని సత్యం చాపుము నీ హస్తం అందించగ జీవం చూపుము నీ మార్గం తెలియజేయని సత్యం చాపుము నీ హస్తం అందించగ జీవం క్షణమునకొక రీతిగా మారే ఈ హృదయము క్షణమునకొక రీతిగా హృదయము బలపరుచుము దేవానన్ను తుడిచి కన్నీరు క్షణికానందము కొరకై మనసు పరితపించెను క్షణికానందము కొరకై మనసు పరితపించెను ప్రభువా నీ సేవకు బ్రతుకు దూరమాయెను మనసు భారమాయెను క్షణికానందము కొరకై మనసు పరితపించెను క్షణికానందము కొరకై మనసు పరితపించెను మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడు రోమా 6:9 చందనిది క్రీస్తు సిలువ త్యాగం
ప్రభును సిలువ వేయుమని అరచినది నాగళం దైవ వాక్కు తప్పదని రుజువైనది ఆ దినం దైవ వాక్కు తప్పదని రుజువైనది ఆ దినం మనమూహ సందనిది క్రీస్తు సిలువ త్యాగం ప్రభును సిలువ వేయుమని అరచినది నాగళం జీవముచ్చినది మన ఊహ కందనిది క్రీస్తు సిలువ త్యాగం ప్రభును సిలువ వేయుమని అరచినది నాగళం ప్రతివారికి క్రీస్తు పేర వందనం నమ్మిన ప్రతివారికి క్రీస్తు పేర వందనం మన ఊహ చందనిది క్రీస్తు సిలువ త్యాగం ప్రభును సిలువ వేయుమని అరచినది నాగళం దైవ వాక్కు తప్పదని రుజువైనది ఆ దినం దైవ వాక్కు తప్పదని రుజువైనది ఆ దినం మన ఊహ కందనిది క్రీస్తు సిలువ త్యాగం ప్రభును సిలువ వేయుమని అరచినది నాగళం నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమించవలెను. లూకా సువార్త 11:27. మీరు
ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను గూర్చి గానము చేసిదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తిదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుచొచ్చి ఉత్సాహధ్వని చేసిదను. కీర్తనలు 63:5-7 వచనాలు. నాట్యమాడి పాట పాడి నాట్యమాడి పాట పాడి దేవుని స్తుతింతుము తండ్రిని ప్రకటింతు నాట్యమాడి పాట పాడి దేవుని స్తుతింతుము తండ్రిని ప్రకటించు
నాట్యమాడి పాట పాడి దేవుని స్తుతింతుము మా తండ్రిని ప్రకటింతుము నాట్యమాడి పాట పాడి దేవుని స్తుతింతుము మా తండ్రిని ప్రకటింతుము తండ్రిని ప్రకటింతుము తండ్రిని ప్రకటింతుము తండ్రిని ప్రకటింతుము యజమానులారా, పరలోకములో మీకును యజమాని ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయుడి. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెళకువగా ఉండి. కొలస్సే 4:1-2. Thank you.
జీవిత కాలం అంతా వాడగలిగే అవకాశాలు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ సమయాన నీ మహిమార్థమై మేము వినబోతూ ఉన్నాం ఈ పాట. మా ఆధ్యాత్మిక క్షేమం కోసం, నీ కీర్తి కోసం, అనేక మంది మేలు కోసం ఉపయోగపడేలా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. 103వ సంకీర్తన 1-2. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకును. యెషయా 44:22. ఆ
రీతిగా తీరును నీరుణం ఏ రీతిగా తీరును నీరుణం ఏసయ్య చేశావు నీ ప్రాణత్యాగం ఏ రీతిగా తీరును నీరుణం ప్రాణత్యాగం ఏ రీతిగా తీరునో